ఆకాశవాణి ఆదిలాబాద్ గత పదిహేను సంవత్సరాలుగా వర్మీ కంపోస్ట్ ఎరువు తయారు చేసి ఆ వర్మీ కంపోస్ట్ ఎరువుని అమ్మి దాని ద్వారా లాభాలు సాధిస్తున్న డెబ్బై సంవత్సరాల రైతు మంచాల గంభీర్ గారు మనతో ఉన్నారు మరి ఈ వర్మీ కంపోస్టు తయారు చేయడానికి ఎలాంటి సౌకర్యాలు ఉండాలి మరి ఈ వర్మీ కంపోస్ట్ని ఎలా తయారు చేయాలి తయారు చేసే విధానం దానికి సంబంధించిన వస్తువులు ఏమేమి ఉండాలి అవన్నీ కూడా వివరించడానికి వారు సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం వారి వర్మీ కంపోస్ట్ బెడ్స్ దగ్గర మనం ఉన్నాం ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గంభీర్ గారు నమస్కారం ముందుగా ఎప్పుడు అసలు మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది వర్మీ కంపోస్ట్ తయారు చేయాలనే ఆలోచన ఎట్లా వచ్చింది ఇది ఎన్ని సంవత్సరాల క్రితం వచ్చింది ఇది ఒక పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల ముందట దయానంద పటేల్ చేస్తుండే అయితే దయానంద పటేల్ చేస్తే ఆయన అవార్డు ఇచ్చిండు అవార్డు ఇస్తే ఇది మంచిది అని ప్రతి ఒక్కళ్ళ ఆఫీసర్లు చెప్పిండ్రు చెప్తే పుల్లయ్య సారు వివేకానంద సారు వీళ్ళంతా ఆఫీసర్లు అందరు దీన్ని చేయు దీన్ని వడగొట్టకు ఇది ఎప్పటికైనా కానీ మంచిగా అవుతుంది అంటే అప్పటి నుంచి మేము చేసుకుంటూ సురు చేసినాం ఒక నాలుగు సంవత్సరాలు నడవలే కొత్తగా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇప్పుడు నడుస్తున్నది గింత ఇస్తే నూట ఇరవై ఐదు రూపాయల కిలో వారపాములు అయితే ఒక్కొక్కళ్ళకు పది కిలో వేస్తే ఒక పరి ఎనిమిది లక్షలు వేసినాం ఒక పరి ఆరు లక్షలు వేసినాం ఒక పరి పది లక్షలు వేసినాం ఇట్లా ఎన్నో పైసలు అయినాయి మంచి దంద ఇప్పుడు చూస్తే మీ దగ్గర ఏడు ఈ వర్మీ కంపోస్ట్ బెడ్లు ఉన్నాయి అయితే మొదట ఎన్ని బెడ్లతో మీరు ప్రారంభించిండ్రు మొదట రెండు బెడ్లతోటి ప్రారంభించాం రెండు బెడ్లతో ప్రారంభిస్తే లేక చేయరాక ఇదైంది మలరా నాలుగు ఈ ఎండాకాలము చేసే విధానం మంచి కూడా పడుతుంది ఎండాకాలం రోజు రెండు సార్లు నీళ్లు కొట్టాలా నీళ్ళు కొడితే అప్పుడు వానపాములు ఆగుతాయి అంటే ఇక వర్షాకాలం ఎక్కడ నీళ్ళు పోయే పడదు కంది కట్టేస్తే మంచిగా ఉంటుంది టీన్లు వేస్తే గరమవుతుంది బుడరాళ్ళు పోయొద్దు పోసినాయి అయితే ఈ వర్మీ కంపోస్టు తయారు చేయాలంటే మన దగ్గర ఏమేమి సవలతులు ఉండాలంటారు మన దగ్గర ఆవు పేడ ఉండాలా బరే పేడ అవుతుంది పెండ నీళ్ళు వేసి కలిపి పోయాలా మంచిగా కూటారు ఆవులు తిని పారేసిన గడ్డి మెత్తడి వేస్తే నీళ్ళు పట్టిస్తే దాని మీదకెళ్ళి సల్లటి పూతలేయాలా పోతలేస్తే వారపాములు మీదకేస్తాయి ఇప్పుడు అన్ని వారపాములు ఎత్తుడు పోసుడు అయిపోయినాయి ఇక నింపినాం ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి మనం ఈ బెడ్ని అంతా నింపిన తర్వాత ఎన్ని రోజులకు మనకు వర్మీ కంపోస్ట్ ఎరువు అనేది తయారవుతుంది మూడు నెలలు నాలుగు నెలల్లో తయారవుతుంది మంచిగా వ్యవస్థ చేస్తే వ్యవస్థ ఏమేమి చేయాల్సి ఉంటుంది దానికి ఏమేం పని ఉంటుంది మొదట ఎట్లా చేయాలా ఇప్పుడు బెడ్ తయారు చేసుకున్నాం కట్టుకున్నాం బెడ్ని మొదట ఏం చేయాలి బెడ్ కట్టుకున్నాం బెడ్ కట్టుకున్నాం బెడ్ నెరు నెరువు తీసిపిటు చాలీస్ పీటు పొడు మంచిగా సురు ఆవులు తిన్న గడ్డి వేయాలా తిని తొక్కింది ఖరాబ్ అయినా గడ్డేసి మర పెం ఒక వార్సేయాల పెండు ఒక వారసేసి సొబిని వేయాలా సోబినొక్క వర్షేయాల వేసి మరీ పెం వేసి చల్లటి పోతలేసి చెడు వేయాల మీద చెడు లేకుంటే కలది చెడు లేనిది కలది పందిర వేసుకోవచ్చు చెడ్డే ఉండాలి చెడే పందిర వేసుకున్నా ఏం కాదు కానీ నీడ ఉండాలి నీడ లేకుంటే నీకు ఎండకు వేడికి ఆగాయి ఎండకాలము తరం కాదు ఇప్పుడు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఎర్రలు అవేస్తాయో మనం ఎర్రలు చేయాలి మనం ఎర్రలు కొనుక తేలా ఎర్రలు నాలుగు జాతులు ఉంటాయట అయితే నాలుగు జాతులు ఉంటే ఆ జాతి ఎర్రలు దయానంద పటే దగ్గరికి వెళ్ళి పదిహేను వేల ఎర్రలు తెచ్చినాయి పదిహేను వేల ఎర్రలు కొరి వేసిన కొరి వేస్తే ఇక పెంపైన పెంపైనవి అవి ఎక్కడన్నా మనం ఎత్తినా కానీ పొక్కలలో దాగుండి ఉంటాయి మళ్ళీ బరబ్బరి వెళ్తాయి ఇదంతా కూడా మనం సెట్ చేసేసరికి అవి వచ్చేస్తాయి అవి వచ్చేస్తాయి ఇది సెట్ చేస్తే మంచిగా ఇది లాభం ఉన్నది కానీ దీంతో నష్టం లేదు అయితే మీరు ఎర్రలు అమ్ముతారు వర్మీ కంపోస్ట్ ఎరువు కూడా అమ్ముతారు ఎరువు కూడా ఎర్రలు అమ్ముతాము ఎరువు అమ్ముతాము ఆవులు కావాలంటే ఆవులు కూడా అమ్ముతాం ఇన్ని ప్రస్తుతం మీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఆవులు ఉన్నాయి మా దగ్గర ముప్పై ఐదు ఆవులు ఉన్నాయి ఆ ముప్పై ఐదు ఆవుల పీడ అంతా కూడా దీనికోసమే పడుతుంది మొత్తం పెన్న ఎత్తి ఇలా పోషిస్తున్నాం మేము మీదికెళ్ళి ఈ సోయా కుటారు కానీ తొగరి కుటారు కానీ ఏది మీచేదే సోయా కుటారు దొరుకుతుంది తొగరు కుటారు దొరుకుంది సోయా కుటారు మా చేయలేదే మందిది తెచ్చి ఖరాబ్ అయింది తెచ్చి పెడితే మంచిగా వానపాములు తయారయ్య దాన్ని మంచిగా సో సోయది పిండి ఎప్పుడు అలా సల్ల దొరుకుతుందా దానికి ఎమర్జెన్సీగా ఎర్రలు కావాలంటే ఫుల్ ఎర్రలు తయారు చేస్తే గిరాక్ వచ్చింది అంటే ఫుల్ ఉంటుంది ఈ ఎర్రల్ని ఎట్లా పడతారు మరి ఎట్లా పడతారు ఎరుకెరే పట్టాలా ఎరు ఎర్రలకు ఎర్రలు ఎరుకు పడితే కాదు ఎరువు ఎర్రయే పట్టి ఇచ్చుడు ఇంత ఎరువు ఒక కిలో ఎరువుకు నూట ఇరవై ఐదు అందులో ఎరువుంటాయి ఎర్రలు ఉంటాయి ఆ ఎర్రలు ఉంటాయి చూడ ఎర్రలు ఉంటాయి ఎరువుంటుంది ఆకం అంటే వట్టి ఎర్రలు ఇయ్యరాదు ఏ వట్టి ఎర్రలు ఇయ్యరాదు ఏర రాదు అట్లా కుప్పలు కుప్పలుంటే ఎర్రలు మట్టితో సహా మట్టితో సాని ఇప్పుడు వర్మీ కంపోస్ట్ బ్యాగ్ ని ఎంతకు అమ్ముతారు ఐదు వందలు ఐదు వందలు కూడా అందులో ఎన్ని కిలోలు ఉంటుంది అలా నలభై యాభై కిలోలు మరి పచ్చి ఉంటే తక్కువ ఉంటుంది వాళ్ళు ఇక పచ్చి లేకుంటే మేము ఎక్కువ ఉంటుంది అయితే మరి ఇక దీనికి ఏం పని ఉంటుంది అంటే ఇప్పుడు ఈ బెడ్లో ఇదంతా కూడా కుటారేసిళ్ళు పెండేసిళ్ళు ఇల్లు ఇప్పుడు వానపాములు కూడా ఉన్నాయి దీనికి ఏం పని ఉంటది రోజుగా రోజు దీనికి ఏం పని ఉంటది వాటర్ కొట్టాలా నీళ్లు కొడితే ఎప్పుడు నీళ్ళు నీళ్లు ఎండాకాలము రోజు కొట్టాల ఉదయం సాయంత్రం ఉదయం సాయంత్రం ఎండాకాలం ఇక ఈ చలికాలము ఇప్పుడు కొట్టబడది వీడికి వెళ్ళి పోలాలి కనుక మల్లర ఛార్జ్ అయ్యింది వర్షాలు ఆ పైపు ఉన్నది ఒక పైపు ఉన్నది ఆ పైప్ తోటి మోటార్ వాక్కు వేసినాం వాకేసి ఆ షీళ్ళకు మూట నడుస్తుంది ఇటు కొడతాం ఒకవేళ షీర్లకి నా ఉండదు ఈ ఎండుతుంది ఎండితే దీనికి కొట్టాల వాటర్ ఇప్పుడే వారి కుమారుడు మంచాల ప్రసాద్ గారు వచ్చిన్నారు వారు కూడా మన ముచ్చట్లో వారి అనుభవాల్ని కూడా పంచుకుంటారు సంవత్సరం అంతా కూడా ఎన్ని పోతల వర్మీ కంపోస్ట్ ఎరువుని ఉత్పత్తి చేస్తారు అందులో మీరు ఎంత వాడుకుంటారు మీరు ఎంత బయట అమ్ముతారు మాకు వెయ్యి పోతల వరకు మేము వాడుకుంటాము ఒక రెండు వేల బస్తాల వరకు అమ్ముతాం మేము మళ్ళా మేము ఫస్ట్ మా నాన్న వేసినప్పుడు మేమే నవ్వినాం ఇదేంది ఏదో ఒకటి ముప్పై ఐదు ఎకరాల కాస్తకారి ఈ చెత్త తెచ్చేస్తుండు పెండ తెచ్చేస్తుండు ఈయనకు పంద లేదని మా అమ్మ నాతో ఎన్నోసార్లు అన్నారు చెప్పు మీ నాన్నకి చెప్పు మీ నాన్నకి చెప్పంటే అంటే అయితే మరి మా నాన్న నాడు ఏ లేదు ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది కష్టపడతా నేను అనే బాగా కష్టపడ్డాడు మస్తు కష్టపడాడు కష్టపడి లాభాలు మేము రెండు సంవత్సరాల్లో కోటి రూపాయలే ఇష్టం మేము కేవలం వరివి కంపోస్ట్ వానపంలు కోటి రూపాయల వాన పంపులు ఇష్టం మేము డంపింగ్ ఏళ్ళకు సిర్పూర్ వరకు ఇక్కడ ఆశీర్బాద్ కాగాజ్ నగర్ సిర్పూర్ అన్నీ కూడా కేవలం ఈ పెళ్లి మేము మళ్ళా మాకు పుల్లయ్య సార్ గారు బాగా హెల్ప్ చేసిండు జేడిఏ ఏడిఏ ఉండే ఫస్ట్ ఏవో ఉండే ఏడిఏ ఉండే సార్ బాగా ఎంకరేజ్ చేసిండు మాకు అగ్రికల్చర్లో అయినా కవర్లు పంపించిండు అందరు వేసుకోవాలని కవర్లు పంచిండు అయితే ఒక కవర్కు మాకు పదిహేను వందలు మాకు ఇప్పించిండు అయితే ఒక్కసారికే మేము ఒక మూడు సంవత్సరాలు లేకుండా నాలుగో సంవత్సరంకు ఎనిమిది లక్షల ఇరవైలో అయినా ఒకటేసారి మాకు మొత్తము వేయమని ఆర్డర్స్ ఇప్పించిండు పుల్లయ్య సార్ అయితే మాకు మా వెనుకుండి పుల్లయ్య సారు మాకు మంచిగా సలా సపోర్ట్ ఇచ్చిండు మాకు లైసెన్స్ ఇచ్చుడు కానీ అవి తరలించేటప్పుడు ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారు అంటే ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎర్రల్ని తరలిస్తారు కదా అప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు అవి మన గోనె సంచులు ఉంటాయి కదా ఆ గోనె సంచులతోటి అలా ఏసి ఫిఫ్టీ కేజీస్ లా కాలు ట్వంటీ కేజెస్ వారం పాములు ఇస్తాము మిగతా అంతా కాలు ఉంటుంది మళ్ళీ పైనకి వెళ్ళి కట్టాము గాలి కొట్టాలా ఒకవేళ మాకు దగ్గర ఉంటే కింద మేము గంపలల్లో కూడా బుట్ట గుళ్ళల్లో కూడా మేము వేసి ఇచ్చేస్తాం ఎందరు మంది పని చేయాల్సి ఉంటుంది ఈ ఏడు బెడ్లకు నలుగురు ఐదురు మంది పని చేయాలా అంటే పని ఒక్కళ్ళతోటి కాదు పని నీళ్ళు పెట్టాలా దానికి ఎత్తాలా చేయాలంటే నలుగురు మంది కావాల నలుగురు ఉంటేనే అవుతుంది ఇక్కడ ఒక ట్యాలీ కాల చిన్నది టాలి కిరా దూరంగా ఉండవాలా మంచనాలు ఉండవాలా కాగా ఉండవాలా బెల్లంపల్లి ఉండవాలి నిర్మలు ఉండవాలా బోతు ఉండవాలి భయంస ఉండవాలా బాసర ఉండవాలా ఇవన్నిటికీ కోలం వల్ల అంటే ఒక ట్రాలీకి ఒక లక్ష రూపాయ కిరాయి అయింది అయితే ఈ ఎర్రల్ని వేరే పురుగులు కానీ ఎర్రలకు ఇంకేమన్నా పక్షులు కానీ ఏమన్నా తినే అవకాశం ఉంటుందా అవిటి నుంచి మీరు ఎట్లా కాపాడుకుంటారు కొంగలు తింటాయి చేనులు ఉంటాయి ఊళ్ళు ఉంటాయి కదా కోళ్ళు తింటాయి అయితే వాటిని చల్లటి పోతలు వేసిస్తే లేవ్వకుండా కాలుతోటి లేపితే లేవ్వకుండా అవి నెయ్యాలా జాలి తిరుగులేయాల జాలి జాలి వేస్తే అప్పుడు తినయక్క మీది ఊరు చివర ఉన్నది కాబట్టి మీకు ఎలాంటి పేడ లేదు మేము లేదు లేదు ఊరు దూరం ఉన్నది కదా అయితే కోళ్ళది గీళ్ళది లేదు అయితే మిందెలు తింటాయి కప్పలు తింటాయి దీన్ని కొన్ని తినే వస్తువులు ఉంటాయి ఒక ఎర్ర పదిహేను రోజులకు నూట యాభై పిల్లలు ఇస్తుంది ప్రతి ఒక్కటి తింటాయి మిందెలు తుమ్మల పురుగులు తొండలు కానీ తక్కువ ఆ పూతలేస్తే వేస్తే పక్కు ఉంటుంది వేస్తే కొంగకు గింగకు లేవయి దీనికి జాలి వేయాల ఇప్పుడు ఇంకోటి తయారైందంటే ఇంకోటి రెడీ అవుతూనే ఉంటది ఉన్నాయి ఒక పరుగుతుర కొన్ని తీసుడు కొన్ని ఉంచుడు ఇప్పుడు అక్కడి మూడు ఉంచినాం ఇక్కడి నాలుగు నింపినాం ఇప్పుడు అక్కడ ఒకటి ఎనిమిది బెడ్లు ఉన్నాయి అయితే గవర్నమెంటే డేలాక్ రూపాయి అంటే డెబ్బై ఐదు వేలు గవర్నమెంట్ ఇచ్చి డెబ్బై ఐదు వేలు మేము పెట్టినాం అప్పుడు తయారు చేసాం తయారు చేస్తే మరి మంచిగా దంద నడిచినైతే మంచిగా చేసాం ఇది లాస్ అయ్యే పని కాదు మొత్తానికి మీ వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ వ్యాపారం అనేది విజయవంతంగా నడుస్తుంది విజయంత మస్త విజయవంతంగా నడుస్తుంది ఓలు లేరు మనకు ఎక్క ఆపోజిట్ ఉన్నాయి కానీ అలాగే అమ్మరాదు కానీ ఎలాంటి పోటీ లేకుండా మీది మాత్రం విజయవంతంగా నడుస్తు విజయంత ఎలాంటి పోటీ లేకుండా విజయవంతంగా నడుస్తున్నది కొత్తగా ఎవరైనా ఈ వర్మీ కంపోస్ట్ ఎరువుని తయారు చేయాలనుకున్నా లేక వారికి వర్మీ కంపోస్ట్ ఎరువు కావాలనుకున్నా ఈ వానపాములు కావాలనుకున్న వారికి మీరు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి మిమ్మల్ని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ చెప్పుకున్నది నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ జీరో మరొకసారి చెప్పండి నైన్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ నైన్ వన్ సెవెన్ జీరో మీకు ఎలాంటి ఎరువులు కావాలన్నా వానపాములు కావాలన్నా ఒకవేళ షేర్ స్లాప్ పైన వేసుకుంటారు కదా మిద తోటలు మిద తోటలు వేసుకుంటే తోటలు కూడా మేము సహకరిస్తాము దానికి మన వర్మీ కాంపోస్ట్ ఇస్తాము కావాలంటే మనకు ఇక్కడ చిల్లర మట్టి కూడా అవైలబుల్ ఉన్నది మీకు మేము సప్లై చేస్తాము చాలా మంచిదండి గంభీర్ గారు ప్రసాద్ గారు మీరు ఇలాగే విజయవంతంగా మీరు ఈ వర్మీ కంపోస్టు తయారీ కేంద్రాన్ని లేదా ఈ షెడ్డుని ఇలాగే విజయవంతంగా నడిపించాలని ఇంకా ఎందరో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ మీరు వర్మీ కంపోస్టు తయారు చేస్తున్నటువంటి విధానం మీ అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు 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 ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు